2021 డిసెంబర్ తల్ల కొట్టేసాడు అనిల్ కుమార్ యాదవ్ ఒక వీడియో యాత్రను ఇక్కడ కలదో చూడండి తల్ల కొట్టేసాడు పోలవరం గురించి తల్ల కొట్టేసి మీసాలు తిప్పేసాడు అక్కడ ఏమైందిరా అంటే మంత్రి పదం మూడేళ్ళైంది పక్కకు పోయాడు ఇయాల కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి కిక్కిక్కిమని చెప్పి ఎగిలి చేస్తూ ఎగిలి మాటలు మాట్లాడుతున్నాడు అని మంత్రి ఎట్రా బాబు ఆడాల మంత్రి అయ్యాడు దూలకసూని యాదవ్లందరినీ తీసుకొచ్చి మంత్రులు చేశారు ఒక సబ్జెక్ట్ ఉండదు ఒక పాడు ఉండదు ఆడు మూడేళ్ళు మంత్రిగా చేశాడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి నా నోట్ అంటే ఎప్పుడు ఇన్సైజ్ అవ్వలేదు మేము ఆ నోట్ అంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా ఎన్నాదో లేదు మేము మంత్రి ఇప్పుడు వచ్చాడు మహానుభావుడు అంబటరాం బాబు ఇప్పుడు ఆయన అయినా కానీ ఏ రోడ్ అయినా కానీ పోలవరం ప్రాజెక్ట్ గురించి వివరిస్తాడో దాని నిర్మాణ వ్యయాలు ఎలా ఉంటాయి ఖర్చులు ఎలా ఉంటాయి మనం ఏది ఖర్చు పెట్టినా కానీ దీని ద్వారా ఖర్చు పెడతామని చెప్పేసి నేనేనా పోలవరం ప్రాజెక్టునో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనో ఇంకొకటనో ఇంకొకటనో చెప్తాడేమని చెప్పి మనం చూస్తున్నాం అదే ఉండదు ఎంతసేపు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశామా జబ్బలు తెచ్చేసుకున్నామా జగన్మోహన్ రెడ్డి మన వీడియో చూసాడే లేదా మన ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి చూసాడే లేదా లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చూసాడే లేదా మనం ఈసారి వెళ్ళినప్పుడు ఇలా భుజబట్టేస్తామంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పెడితే శబాస్ శబాస్ అని కొట్టించుకుని వచ్చేస్తాం మనం వెళ్ళి భుజబట్ట ఎట్టడమే ఆయన రెండు జబ్బులు ఎత్తాడు శబాస్ బాగా తిట్టేస్తాం బూతులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని శుభ్రంగా చక్కగా బూతులు తిట్టేస్తున్నామని చెప్పేసి అని మన బోగ్గలందరూ వెళ్ళి భోజనం పెట్టేస్తే ఇలా సరిసేసి వచ్చేసుకుంటాము నాకు నుంచి ఇక్కడికి ఏ కొద్ది కూడా సిగ్గు ఎగ్గు లేకుండా కనీసం మనం మాట్లాడితే పచ్చి అబద్ధాలని చెప్పేసి మన మనసుకి తెలిసి మన అందరికీ తెలిసి కూడా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఇంకేమన్నా నిన్ను నీకంటే తిరుగుతున్నా లేకపోయినా మన అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు మరి గడితింటున్నారా అనంతంటున్నారు పోరంబోకెళ్ళి అర్థం కావట్లా అందరూ కాదులే మీకు ముఖ్యంగా సాక్షికి సంబంధించి అంటే మన ఏడిసిది ఎప్పుడు సాక్షి ముందే కదా వేరే మీడియా ప్రతినిధులు ఎవరైనా ఉత్తగని రానవం కదా మనం మనం ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి మనం రానవం కదా ఆ బోగ్గడు ఒకరు దొరికాడు కదా మనకు సాక్షి గాడు ఆ నోడు కూర్చోబెట్టేసుకుంటే మీకు ఇంకా మీరేం చెప్తే అది వ్యాధమాట ఆడు అడగలేడా ఈ మీడియా ప్రతినిధి అడగలేరా ఏవయా మాట్లాడితే పోలవరం ప్రాజెక్టులు తినేశారని చెప్పి మాట్లాడుతున్నారు మీరంతా కూడా అందరూ తినేస్తానికి ఏముంది మనం ఏం ఖర్చు పెట్టినా కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనే కమిటీ ద్వారానే ఖర్చు పెట్టాలి కదా కేంద్రానికి నివేదిక అదే ఇచ్చింది కదా అది ఇచ్చిన నివేదిక ఆధారంగానే మనకు డబ్బులు వస్తాయి కదా మనకు రీఎంబర్స్మెంట్ చేసిద్దారు కదని చెప్పి అడగలేరా ఒక్కడు కూడా యాలో రకమైన జర్నలిస్టులు అదొక రకమైన జర్నలిజం ప్రతి బొగ్గడు జర్నలిస్టే ప్రతి ఎగ్గడు జర్నలిస్టే ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అయిపోవడం మైక్ కట్టేసుకోవడం వెళ్ళిపోవడం ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే అబ్బలే మాట్లాడుతున్నారా బాబు అని చెప్పి సంకలు తెచ్చుకుంటూ వచ్చాడు దిక్మలగలు ఒక ఒక మాట తీరు ఉండదు ఒక మాట తినవుండమా పైగా నువ్వు మంత్రి మాజీ మంత్రివి నువ్వు ఏదో పెద్ద నీ అంత అపరమేధావు లేనట్టు ఇంకొకరు లేనట్టు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పురాణాలు చెప్పుకుంటా మన రాష్ట్ర ప్రజలు ఉద్ధరణ చేసామని చెప్పేసి మాట్లాడుకుంటా చేసింది లేదు సచ్చింది లేదు ఏం చేశారా మీరంటే చెప్పుకోవడానికి ఏమీ లేకుండా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసాడు ఈడు చూశాడు కేంద్రం వదులుద్దా ఒకవేళ అవినీతి చేస్తుంటే కనుక బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వం పైన 2018లోనే పోరాడాడు కదా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి పారాడాడు కదా ఒకవేళ మీరు చెప్పిన సొలు ఉపన్యాసం నిజమైతే కనుక ఆనాడే కేంద్ర ప్రభుత్వం ఏం చేసేది పోలవరం ప్రాజెక్టులో నువ్వు ఇంత తినేసావా అని చెప్పేసి అని ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ ఏదో కేసు పెట్టి లోపల వేద్దాను కదా కేంద్ర ప్రభుత్వానికి మీ అన్న మీకున్న తెలివితేటలు లేవనా లేదంటే మీ అంత మొగోళ్ళు ఇంకెవరు లేరనా ఆ మాత్రం తెలియదనా అలాగే తెలియదు ఆ మాత్రం కేంద్రం పైన మనం చూస్తున్నాం కదా పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ ఇంకొక రాష్ట్రంలో కానీ ఇంకొక రాష్ట్రంలో కానీ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే ఏదో ఒక అవినీతి కేసు పెట్టి ఏదో కేసు పెట్టి లోపల వేస్తున్నారు కదా కేసులు పెట్టి సిబిఐ కేసులు పెట్టి విచారణ అని చెప్పేసి అయ్యా అని చెప్పేసి అని కోర్టులు చుట్టొచ్చు లేదంటే విచారణ అని చెప్పేసి అక్కడికి ఎక్కడికి తిప్పేస్తున్నారు కదా మనం చూడట్లేదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద ఎందుకు చేయట్లేదు అలాగా వాళ్ళకి తెలియదా పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందా జరగట్లేదా అని చెప్పేసి అని లేదంటే తెలుగుదేశం లీడర్లు అందరూ ఏం ఎర్రోళ్ళా మీరు ఈ నాలుగేళ్ళ బట్టి మీరు పోలవరం ప్రాజెక్ట్ మీ ఆధ్వర్యంలో ఉన్నా మీ ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తున్నా రివర్స్ టెండరింగ్ అన్నా కానీ ఏ ఒక్క అవినీతి ఆరోపణ పోలవరం ప్రాజెక్ట్ మీద ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారో ఆ మాత్రం సబ్జెక్ట్ వీళ్ళకి తెలియకనా పోలవరం ప్రాజెక్టులో తినేసేది ఏది ఉండదురా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఏం ఖర్చు పెట్టినా దాని ద్వారానే ఖర్చు పెట్టాలని చెప్పేసి వీళ్ళకి తెలియకనా మీలాగా మాట్లాడలేకనా బాబు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద స్పీచ్లు చేసేది ఉండదు సచ్చిది ఉండదు ఏదన్నా మాట్లాడితేనేమో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసాడు వీళ్ళు వచ్చి నీతివంతులు వీళ్ళు వచ్చి ఇచ్చేస్తున్నారు ఈ పనికి మాల మాటలు ఈ పోరంబోక మాటలు ఇంక దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడమాకన్నా
విని 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 మాకు కూడా సిరాకు వచ్చింది, నాలుగేళ్ళు అవుతున్నా కానీ ఇంకా వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా అవినీతి అవినీతి అంటున్నారంటే ఇంకా నీ జోడించి కొట్టాలి, వెళ్ళే జోడించి కాకుండా ఇంకా ఏదైనా ఉంటే బలంగా దాన్ని ఇచ్చి కొట్టేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా నాకు అలాగ అనిపిస్తుంది. చేతకాని మాటలు చేతకాని పళ్ళు, మీరు ఏదైనా చేసి వచ్చారేట్రా అంటే మనం ఏం చేయలేము, మనం ఏం చెందరం, మనం ఏం చెప్పలేం. ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వండిరా అంటే పెద్ద పెద్ద సొల్లు ఉపన్యాసాలు అన్నీ ఇస్తాం ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి. అంతకుమించిన దిక్కుమాలతనం ఇంకో ఇంతకుమించిన లేకితనం ఇంకోటి ఉండదన్నా.